హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ ఆఫ్ ఫిజిక్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో అవర్ టాపిక్ కి 6th సెమిస్టర్ వాళ్ళకి నానా 1-2 చాప్టర్స్ కంప్లీట్ అయినాయి. సో నేను నెక్స్ట్ 4th చాప్టర్ స్టార్ట్ చేశానండి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ లాజిక్ గేట్స్. ఓకే, ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంత ముందు మీరు విని ఉండరు. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ లాజిక్ గేట్స్ షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. సో డిజిటల్ అనగానే మనకి ఏంటంటే నానా సిస్టమ్ అనమాట, సిస్టమ్ కి సంబంధించింది. సో ఈ టాపిక్ లో మనం యూజ్ చేసేది ఓన్లీ 2 డిజిట్స్. ఏంటవి అంటే 0 and 1. వీటిని బైనరీ డిజిట్స్ అంటాం. బై అంటే 2. ఈ రెండింటినే యూజ్ చేసి మనం ఈ టాపిక్ మొత్తం మాట్లాడదాం. ఇందులో మనకి బైనరీ సిస్టమ్, డెసిమల్స్, హెక్సాస్, ఆక్టాస్ వస్తాయి. బైనరీ అంటే 2 అనమాట, 2 వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి. అవేంటి అంటే 0 and 1. డెసిమల్ సిస్టమ్, డెసిమల్ సిస్టమ్ అంటే డెసిమల్ అంటే 10 అన్న. 10 అంటే మనకి ఎక్కడి నుంచి, 0 to 9 వరకు ఉంటాయి. 0 నుంచి 9 వరకు అంటే 10 అవుతాయి. చూడండి, 1 to 9 0 యాడ్ అవుతుంది కదా, 10 నెంబర్స్ డెసిమల్స్ అని అంటాం. నెక్స్ట్ హెక్సా, హెక్సాకి వచ్చేసరికి 0 to 15 ఉంటాయి, అంటే టోటల్ 16 నెంబర్స్ ఉంటాయి. దాన్ని హెక్సా సిస్టమ్ అని అంటాం. ఆక్టల్, ఆక్టల్ అంటే 8, 0 to 7 ఉంటాయి అనమాట. ఓకే, సో ఆ కథ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ డిఫైన్ బైనరీ నెంబర్ సిస్టమ్ అంటుంది కదా, ఏ సిస్టమ్ దట్ రిప్రజెంట్స్ ఏ నెంబర్ విత్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఓన్లీ 2 డిజిట్స్. వాట్ ఆర్ 2 డిజిట్స్? అవి 0 and 1, ఈజ్ నోన్ యాజ్ బైనరీ నెంబర్ సిస్టమ్ అని అంటాం. ఓకే, ఇన్ దిస్ సిస్టమ్ ఈచ్ బైనరీ డిజిట్ ఈజ్ రిఫర్డ్ యాజ్ బిట్. అంటే ఏంటన్నా, ఈచ్ బైనరీ డిజిట్ ని మనం ఏమంటాం అంటే బిట్. అంటే ఏదన్నా 0 తీసుకున్నా అదొక బిట్ అవుతుంది, 1 తీసుకుంటే అదొక బిట్ అవుతుంది అనమాట. సో బేస్ బేస్ ఆఫ్ ఏ బైనరీ నెంబర్ ఇస్ 2. అంటే ఏంటన్నా, కింద మనం ఇక్కడ బ్రాకెట్ లో అబ్జర్వ్ చేయన్నా, బ్రాకెట్ వేసి 2 వేసిండు అంటే ఇది బైనరీ నెంబర్ అనమాట. డెసిమల్ అంటే బ్రాకెట్ వేసి 10 వేస్తాడు, అది డెసిమల్ అని. 16 ఉంటే అది హెక్సా నెంబర్ అని, 8 ఉంటే ఆక్టల్ నెంబర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం అడిగాడో చూడండి, కన్వర్ట్ ద 1011 బైనరీ నెంబర్ ఇంటూ 100 బైనరీ నెంబర్ ఇంటూ డెసిమల్. అంటే ఈ మల్టిప్లికేషన్ మనం డెసిమల్ లో ఎంత అవుతుంది అనేది రాయాలన్నమాట, క్యాలిక్యులేట్ చేసి చెప్పాల. సో ఫస్ట్ ఏం తీసుకున్నారు చూడండి, గివెన్ బైనరీ నెంబర్ ఈజ్ 1011 100 ఇచ్చాడు కదా. యాజ్ ఇట్ ఈజ్ మీకు తెలిసిన మల్టిప్లికేషన్ మీరు ఎలా చేస్తారు, ఫస్ట్ 0 to 4 digits 0000, నెక్స్ట్ 0 to 4 digits 0000. ఈ కింద స్టెప్ వచ్చేసరికి వాడు కొంచెం మిస్టేక్ చేశారు. చూడండి నాన్న, ఈ 1 ఎక్కడ వేయాలంటే ఇక్కడ వేయాలి, థర్డ్ ప్లేస్ లో వేయాలి అవునా. వాడు ఈ ప్లేస్ లో వేశాడు, జాగ్రత్త చూసుకోండి. వేస్తే మనం యాడ్ చేయాలి, 0 0 1 1 0 1 వస్తుంది. సేమ్ మన మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేస్తామో యాజ్ ఇట్ ఈస్ మల్టిప్లికేషన్ 1 0 తో చేస్తున్నాము. చేశాక మనకి ఎంత వచ్చింది అంటే 1011 100 బైనరీ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే నాన్న, బైనరీ నెంబర్ ని ఎలాగ మనం రాసుకుంటాం, బైనరీ కదా అంటే 2 కదా, 2 పవర్. ఇప్పుడు అక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఉన్నాయి కాబట్టి మనకి స్టార్టింగ్ 6 ఉన్నాయి కాబట్టి 2 పవర్ 5, 2 పవర్ 4, 2 క్యూబ్, 2 స్క్వేర్, 2 పవర్ 1, 2 పవర్ 0. అటు నుంచే రండి, లెఫ్ట్ నుంచే రండి ఎప్పుడైనా సరే. ఓకే, లెఫ్ట్ నుంచి వస్తే ఏమొస్తుంది, 2 పవర్ 0 ఇంటూ ఇక్కడ ఏముంది, 2 పవర్ 0 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 0 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, స్క్వేర్ ప్లస్ లో 1 ఉంది, 1 ప్లస్ 2 క్యూబ్, 2 క్యూబ్ ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 4 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 5 ఇంటూ 1. ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారంటే ఇక్కడ నుంచి, అప్పుడు 2 పవర్ 5 2 పవర్ 6 తీసుకోవాలా అనేది మీరు కన్ఫ్యూజన్ ఉండదు. ఏం లేదండి, 6 డిజిట్స్ ఉంటే 2 పవర్ 5, 7 ఉంటే 2 పవర్ 6 నుంచి తీసుకుంటారు. ఓకే, ఎందుకంటే మనకి ఇనీషియల్ గా 2 పవర్ 0 కూడా ఇక్కడ యాడ్ చేస్తాం కాబట్టి. అలాగా చేస్తే 2 పవర్ 5 అంటే ఎంత నానా, 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32. 32 ఇంటూ 1 32 ప్లస్ 2 పవర్ 4 ఇంటూ 0, సంథింగ్ ఇంటూ 0 0నే కదా, ప్లస్ 2 క్యూబ్ ఇంటూ 1 అంటే 2 2 4, 4 2 8, 8 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1 అంటే 4 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 0, 0 ప్లస్ 2 పవర్ 0 ఇంటూ 0 0. సో టోటల్ ఎంత వచ్చింది, 32 ప్లస్ 8 ఈక్వల్ టు 40, 40 ప్లస్ 4 44. సో డెసిమల్ నెంబర్ లో దీని వాల్యూ ఎంత అంటే 44 అనమాట. మనకి ఇక్కడ ఇచ్చింది బైనరీ నెంబర్,
దీన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే 44 అనమాట. కింద 10 వేసారు చూడండి, అది డెసిమల్ రిప్రజెంటేషన్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్ మెథడ్. చూడండి అన్న, ఇది చాలా సింపుల్, వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ మెథడ్. సో ఫస్ట్ ఏదైనా సరే బైనరీ నెంబర్ ఇచ్చినప్పుడు జీరోస్ ఉన్నాయనుకోండి, వాటి ప్లేసెస్ లో వన్ రాస్తాం. వన్స్ ఉన్నాయనుకోండి, వాటి ప్లేసెస్ లో జీరో రాస్తాం. దాన్ని ఏమంటామని అంటే వన్స్ కాంప్లిమెంట్ అని అంటాం. అట్లా నెంబర్ ని కన్వర్ట్ చేశాక తర్వాత ఆ వన్స్ కాంప్లిమెంట్ నెంబర్ కి వన్ అనే దాన్ని యాడ్ చేస్తాం సఫిక్స్ లో. యాడ్ చేస్తే వచ్చేదే మనకి టూస్ కాంప్లిమెంట్ నెంబర్. అర్థమవుతుందా? ఫస్ట్ టైం విన్నప్పుడు అర్థం కాదు, ఒకటికి రెండు సార్లు వినండి వీడియోని, ప్లే చేసి మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి నాన్న, ఏ బైనరీ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ వన్స్ కాంప్లిమెంట్ ఫామ్ బై సింప్లీ రీప్లేసింగ్ ద వన్ విత్ జీరో అండ్ జీరో విత్ వన్. వన్ ఉన్న చోట జీరోని, జీరో ఉన్న చోట వన్ ని పెడితే దాన్ని వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ దట్ గివెన్ నెంబర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఈజ్, ఇక్కడ చూడండి ఒక నెంబర్ ఇచ్చాడు 00010 అని ఇచ్చాడు కదా, దీనికి వన్స్ కాంప్లిమెంట్ ఏమవుతుంది, వన్ ఉన్న చోట జీరో పెట్టండి, 00101 వచ్చిందా, ఇది వన్స్ కాంప్లిమెంట్. అదే టూస్ కాంప్లిమెంట్ కావాలనుకోండి, ఈ వచ్చిన వన్స్ కాంప్లిమెంట్ కి ఏం చేయాలా, వన్ అనే దాన్ని యాడ్ చేయాలన్నమాట. చూడండి బైనరీ నెంబర్ ఏమొచ్చింది మనకి 11010 కదా, దానికి వన్స్ కాంప్లిమెంట్ ఏంటి, 00101 వచ్చిందా. టూస్ కాంప్లిమెంట్ అంటే ప్లస్ వన్ యాడ్ చేయాలి, వన్ ప్లస్ వన్. ఇక్కడ ఇంకో విషయం అండి, వన్ ప్లస్ వన్ ఏమో 0 + 0 = 0, 0 + 1 = 1, 1 + 0 = 1. 1 + 1 = మనకి 10 అవుతుంది. 10 ఏంటి మేడం, 1 + 1 = 2 కదా, 10 అంటున్నారు ఏంటి అని అంటున్నారా? సో చూడండి అన్న, 10 అంటే మనకి 2 బైనరీలోనే చెప్పాలి, 2 చెప్పినా 3 చెప్పినా 4 చెప్పినా బైనరీలోనే చెప్పాలా. 10 వచ్చింది కదా, 0 పైన 2 పవర్ 0, 1 పైన 2 పవర్ 1 వేయండి. ఇప్పుడు చెయ్యండి 2 పవర్ 1 × 1 + 0 × 2 పవర్ 0, 2 పవర్ 0 టర్మ్ 0 అయిపోయింది. 2 పవర్ 1 × 1 అంటే 2గా. సో 2 × 3 అంటే ఎలా రాస్తారు, మళ్ళా 3 ఎలా రాయాలా, 0 0 0 0 0 1 అంటే 0 0 1 1 0 అంటే 2 1 1 అంటే 3 అనమాట. సో ఇప్పుడు ఇక ప్లస్ వన్ యాడ్ చేసాం కదా, 1 + 1 = 10 అవుతుంది. తర్వాత 0 + 1 = 1 1 1 0 0, ఇది టూస్ కాంప్లిమెంట్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్వర్ట్ 625 డెసిమల్ నెంబర్ ఇంటూ బైనరీ సిస్టమ్. డెసిమల్ ని ఇప్పుడు మనం బైనరీలో కన్వర్ట్ చేయాలి. బైనరీ అంటే 2 కదండి మనకి, సో ఏం చేయాలా, 625 తీసుకున్నాం, 2తోనే మనం ఇక్కడ చేయాలా. 3 × 2 = 6, 1 × 2 = 2, 2 × 2 = 4, 1 రిమైండర్ ఉంది కదా, 1 ఇక్కడ వేసేసాం. మళ్ళీ 3 × 12 = 2తో చేస్తే 156, 0 ఉంది, రిమైండర్ ఏం లేదు. నెక్స్ట్ 156 × 2తో చేస్తే 78, 0, 78 × 39 = 0, మళ్ళీ 2 ని 39తో చేస్తే 19 × 38 అవుతుంది, 1 రిమైండర్ ఉంటుంది. 9 ని చేస్తే 4 × 2 = 8, 1 రిమైండర్ ఉంటుంది. 4 × 2 = 8, 1 రిమైండర్. 2 × 2 = 4 = 0, 2 × 2 = 1 టైం. ఇప్పుడు వేసే నెంబర్ ని ఎలా వేయాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్న, 1 0 0 1 1 1 0 0 0 1, ఇది డెసిమల్ లోకి కన్వర్షన్. చూడన్నానా, డెసిమల్ నెంబర్ బైనరీ ఇచ్చి డెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే అక్కడ ఒక మెథడ్ చెప్పా. ఇప్పుడు ఏంటి, డెసిమల్ ఇచ్చాడు, బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే ఇలా 2తోట చేయాలి. ఓకే, ఎందుకని 2తోనే చేయాలి, బైనరీ అంటే మనకి 2 డిజిట్స్ కదా, అందుకని 2తో చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇన్ టు ఏ డెసిమల్ నెంబర్. ఇక్కడ చూడండి అన్న, పాయింట్ వైజ్ గా ఇచ్చాడు, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ లేకుండా ఇచ్చాడు, ఈ రెండు కూడా ఒకసారి డీప్ గా చూద్దాం. సో పాయింట్ ఉంది నాన్న, పాయింట్ తర్వాత చేసేవన్నీ 2 పవర్ - 1 అట్లా వేస్తాం. ఓకే, 2 పవర్ - 2, 2 పవర్ - 3 అని, ఇటువైపన్నీ 2 పవర్ 4, 2 పవర్ 5 అట్లా వస్తాయి. జాగ్రత్త చూడండి, 1 0 1 0 1 ఇక్కడ రాంగ్ ఇచ్చాడు, మళ్ళీ 0 ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ 0 ఇవ్వలా, జాగ్రత్త చూసుకోండి, అన్ని మిస్టేక్స్ ఉన్నాయి బుక్ లో. ఓకే, మన నెంబర్ వచ్చేసి ఏంటన్నా 1 0 1 0 1, ఈ 0 లేదండి, 0.10010. సో ఇప్పుడు ఏంటన్నా, ఇదేంటి ఇక్కడ నుంచి లెక్కపోయి, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4. సో 1 × 2 పవర్ 4 + 0 × 2 క్యూబ్ + 1 × 2 స్క్వేర + 0 × 2 పవర్ 1 + 1 × 2 పవర్ 0 + పాయింట్. తర్వాత ఇవన్నీ ఎలా చేస్తాము, 1 × 2 పవర్ - 1, 0 × 2 పవర్ - 2 + 0 × 2 పవర్ - 3 + 1 × 2 పవర్ - 4 వేస్తాం అనమాట, + 0 × 2 పవర్ - 5 వేసుకుంటే ఏమొస్తుంది, 2 పవర్ 4 + 0 + 2 స్క్వేర్ + 0 + 2 1
అంటే 2 పవర్ 0 అంటే 1 కదా, ప్లస్ 2 పవర్ 0 ప్లస్ 1 2 పవర్ -1 అంటే 1/2 ప్లస్ 1/2² ఇంటూ 0 కాబట్టి 0 ప్లస్ 0 ప్లస్ 1/2 పవర్ 4. ఇక్కడ 0 ఇచ్చాడు నాన్న, ఇక్కడ 1 మనకి 1 ఇంటూ 2 పవర్ -4, ఇది 0 ఇంటూ 2 పవర్ -5. మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోండి. 16 2 పవర్ 4 అంటే 2 2 జార్ 4, 4 2 జార్ 8, 8 2 జార్ 16 ప్లస్ 2² 4 2 పవర్ 0 ప్లస్ 1 ప్లస్ హాఫ్ ప్లస్ 1/2 పవర్ 4 అంటే 16. సింప్లిఫై చేస్తే మనకు వచ్చిందే డెసిమల్ నెంబర్. పాయింట్ ఇస్తే పాయింట్ తర్వాత అవన్నీ మైనస్ లు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎన్ని ఉన్నాయి, 1 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 ఉన్నాయి కదా, అంటే మనకి 0 to 7 అనమాట, 8 నెంబర్స్ అంటే. అందుకే 1 ఇంటూ 2 పవర్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది 2 పవర్ 0 వరకు. సింప్లిఫై చేస్తే డెసిమల్ లో నెంబర్ వచ్చింది అనమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డెసిమల్ ఇచ్చి బైనరీలోకి ఎలా చేయాలి, బైనరీ ఇస్తే డెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ యూజింగ్ టూస్ కాంప్లిమెంట్ మెథడ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్. అనా సబ్ట్రాక్ట్ ఇప్పుడు సబ్ట్రాక్ట్ 5 from 7 అన్నాం అనుకున్నానా, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 7 లో నుంచి 5 ని సబ్ట్రాక్ట్ చేయాలని కదా అర్థం. సబ్ట్రాక్ట్ 5 from 7 అన్నాం, 5 ని 7 లో నుంచి, 7 ని 5 లో నుంచి, 7 ని 5 లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఆ 7 ని మైన్యూడ్ అంటాము, 5 ని ఏమంటాము, సబ్ట్రాహెండ్ అంటాము. ఏ దేంట్లో నుంచి అయితే సబ్ట్రాక్ట్ చేయాలో దాన్ని మైన్యూడ్ అంటాము, సబ్ట్రాక్ట్ చేసేదాన్ని సబ్ట్రాహెండ్ అంటాము. సో ఇప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ అంటే మనం మైనస్ ఏం చెయ్యం, ఎడిషనే చేస్తాం. కానీ అది ఎలా చేస్తామని అంటే సబ్ట్రాహెండ్ ఏదైతే ఉందో, చూడండి నాన్న, దీన్ని దీనిలో సబ్ట్రాక్ట్ చేయాలి కదా, సో దీన్ని ఏమంటాం, సబ్ట్రాహెండ్ అని అంటాం, దీన్నేమో మైన్యూడ్ అని అంటాం. ఇది 39 యాక్చువల్ గా వాల్యూ, ఇది 51 అనమాట. అంటే చూడండి, ఇక 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5, 5 ఉంది 32. ఓకే, 32 ప్లస్ 1 33 33 ప్లస్ 2, 33 ప్లస్ 2 ఎంత, 33 ప్లస్ 2 35 35 ప్లస్ 2 స్క్వేర్ 39 వచ్చిందా. ఇది కూడా అంతే, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే 32 ప్లస్ 16, 32 ప్లస్ 16 అంత 38, 48 49 50 51 అనమాట. సో మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి, 39 51 51 లో నుంచి 39 మనం సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో 51 ని మైన్యూడ్ అంటాము, 39 ని సబ్ట్రాహెండ్ అంటాము. సో అప్పుడు ఏం చేయాలంటే 39 కి 2స్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన దానికి మనం మైన్యూడ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తే అదే 2స్ కాంప్లిమెంట్ మెథడ్ లో సబ్ట్రాక్షన్ అనే ప్రాసెస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మీకు ఇవ్వంగానే నెంబర్ ఇవ్వంగానే అందులో సబ్ట్రాహెండ్ ఏంటి మైన్యూడ్ ఏంటో రాసుకోండి. సబ్ట్రాహెండ్ కి 2స్ కాంప్లిమెంట్ చేయాలి, ఆ వచ్చిన 2స్ కాంప్లిమెంట్ నెంబర్ కి మనం మైన్యూడ్ ని యాడ్ చేయాలి, నాట్ సబ్ట్రాక్షన్, యాడింగ్. ఓకే, సో చూడండి ప్రొసీజర్ చూడండి, 2స్ కాంప్లిమెంట్ ఆఫ్ ద సబ్ట్రాహెండ్ అంటే 100111 కి మనం ఫస్ట్ 2స్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. 2స్ కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ 1స్ కాంప్లిమెంట్ చేయాలి. 1స్ చేస్తే ఏమవుతుంది, 0 11 000, అది 1స్ కాంప్లిమెంట్. దానికి 1 యాడ్ చేయండి, 0 ప్లస్ 1 1 0 0 1 1 0, ఇది 2స్ కాంప్లిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ నెంబర్ కి మనం దీన్ని యాడ్ చేయాలి. వీడి ఇక్కడ ఇది ఇచ్చాడు కదా, ఇది రాంగ్ అనమాట. ఈ నెంబర్ కి మనకు వచ్చిన 2స్ కాంప్లిమెంట్ కి మైన్యూడ్ ని యాడ్ చేయాలి, 11 00 11 0 11 1 00 1. ఇప్పుడు యాడ్ చేయండి, 1 ప్లస్ 1 అంటే 10, 1 ప్లస్ 1 10, 1 ప్లస్ 0 ప్లస్ 0 1, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 1 10, 1 ప్లస్ 1 10. ఈ 1 అనేది ఏంటన్నా క్యారీ అనమాట, క్యారీని మనం నెగ్లెక్ట్ చేస్తాము. సో మనకు వచ్చేది ఎంత అంటే ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 1 1 00. సో ఇప్పుడు చూడండి, 51 నుంచి మనం 39 ని సబ్ట్రాక్ట్ చేసాం అనుకో, మనకి ఎంత రావాలి నాన్న, 51 లో నుంచి 39 ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చిందో అదే ఈ నెంబర్ అనమాట. చూడండి, 2 పవర్ 0 2 పవర్ 1, 2 స్క్వేర్ 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 4 12 వచ్చిందా. 51 లో 39 సబ్ట్రాక్ట్ చేస్తే 12 అదనమాట వాల్యూ. ఓకేనా, ఇవి కొంచెం ఇందులో ఉన్న షార్ట్స్ అనమాట, ఇంపార్టెంట్ ఇవి. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్.